వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎదగని మనసులు, రచన మాదిరెడ్డి సులోచన గారు. రెండవ భాగం ప్రారంభం. ఉదయం లేవగానే విజయవాడకు ఫోన్ చేసి ఉన్నపళంగా రమ్మని హర్షవర్ధన్కు చెప్పింది హేమలత. అక్క, నీ కూతురికి సెలవులే, ఇద్దరు సినిమాకో సిటీ చూడటానికో వెళ్ళండి, నాకు స్పాట్ వాల్యుయేషన్ ఉంది, ముఖం కడుగుతూ చెప్పింది హేమలత. నీకు తీరికెప్పుడని విసుక్కుంది. చెల్లెలు వెళ్ళిపోయాక ఇంట్లో సామాన్లు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయని ఓమారు కలియ చుట్టింది. పెద్దమ్మా, అవన్నీ పరివారు చేస్తారు, మనము సినిమాకు వెళ్దాం పదవే, బిందు మారాం మొదలుపెట్టింది. పనివారు చేస్తారని ఇదిగో ఇల్లు అడవిలా పెట్టింది మీ అమ్మ. ఎంత సంపాదిస్తేనే ఆడదానికి ఇల్లు దిద్దుకోవటం తెలియకపోయాక ఇప్పుడు ఆ ఉద్యోగం లేకపోతే బ్రతుకులేరా. మధ్యాహ్నం వరకు ఏదో ఒకటి గొడుగుతూనే ఉంది. హేమలత అమ్మ దగ్గర కాబట్టి చేశాము, ఈ అమ్మ దగ్గర ఒక్కరోజు చేయలేం అనుకున్నారు పనివారు. వదినా, ఇంకా స్నానం కాలేదా? భోజనానికి వచ్చి అడిగాడు రాజారాం. ఇదిగో నీకు డబ్బు తేవటం తెలుసు, హేమకు ఉపయోగం తెలియదు. ఈ కొంప బాగుపడేది ఎప్పుడు? ఓ మగ నలుసుంటే కోడలు వస్తుందన్న ఆశ ఉండేది. రాజారాం నవ్వేశాడు. అతనికి తెలుసు భార్య బలహీనత, ఆమెను అన్న లాభం ఉండదని తెలుసు. మిగతా విషయాలలో ఆమెకు ఆమె సాటి. పోనీలేండోదిన అభిరుచి ఆసక్తి లేని విషయాలు ఆమె నెత్తిన ఎందుకు రుద్దాలి? త్వరగా స్నానం చేసిరండి, నాకు యమ ఆకలిగా ఉంది. బిందు లేదా? పైనుందేమో. అతను పైకి వెళ్ళాడు. ముఖాన పుస్తకం పెట్టుకొని హాయిగా నిద్రపోతుంది. వెళ్ళి దగ్గరగా కూర్చున్నాడు. నిజంగా పసితనం మొదలని కూతుర్ని చూస్తే ప్రేమ పెళ్ళుబుకింది. ఆప్యాయంగా తల నిమురుతూ కూర్చున్నాడు. నాన్నా, నేనెవరి పోలిక? మీ ఇద్దరులా లేను, బుంగమూతితో ప్రశ్నించినట్టు ఫీల్ అయ్యి ఉలిక్కి పడ్డాడు. ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. అన్నయ్య, నేను ఎవరి పోలిక? మీరంతా పచ్చని పసుపు ఛాయలో ఉన్నారు, నేనెందుకు నల్లగా ఉన్నాను? జడలు వెనక్కు వేసుకొని వచ్చింది జమున. నువ్వు నలుపని ఎవరన్నారు? నవ్వుతూ తీసివేయాలని చూశాడు. ఒక రణాలా చూడు, తన చేతిని తెచ్చి అతని చేతిపై పెట్టింది. అది కాదు జమున, నీ అంత పొడుగు జుట్టు ఎవరికైనా ఉందా? మనుషుకు అందం ఇస్తాడు. చాలే అన్నయ్య, జుట్టు లేకపోతే సౌరం కొంటాను, రంగు ఎలా? ఇప్పుడు దానికి బాధ లేదు, ఎన్నో అలంకారాల సాధనాలున్నాయి. అన్నయ్య, నిజంగా నాకు పెళ్లి కాదా? ఎవరన్నారు? అత్తయ్య అంటోంది. అంతా అబద్ధం, నీకేమమ్మా, అందంగా ఉన్నావు. నేను అత్తను అడుగుతాను, ఉండు అన్నాడు రాజారాం. ఆ తర్వాత అతను కోపడ్డాడు. పిల్లలతో క్రూరమైన పరిహాసము ఆడవద్దని హెచ్చరించాడు. అత్తను అంటావు గాని నా స్నేహితురాలు కూడా అంటారన్నయ్యా, వాళ్లకు అందమంటే ఏమిటో తెలియదు జమున. నలుపు నాణ్యమైంది అంటారు అని ఓదార్చాడు. ఆ తరువాత ఆ విషయాలే మర్చిపోయాడు. జమునకు సంబంధాలు రాసాగాయి. ఒక్కటే ఇష్టపడదు జమున, ఆమె ఆంతర్యము అర్థం కాలేదు. రాజారాం తన స్నేహితుడిని తీసుకువచ్చాడు. అతను మంచి పర్సనాలిటీతో చూపురులు నిట్టే ఆకర్షిస్తాడు. సీఏ చేసి ఏదో పెద్ద ఫర్మ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అందరికీ నచ్చింది. జమున ఎప్పటిపాటే మొదలుపెట్టింది. తల్లిదండ్రి విసుక్కున్నారు. అప్పటికే 24/7 నడుస్తోంది. నాతో చెప్పు జమున, అతనికేం తక్కువ? లాలనగా అడిగాడు రాజారాం. రంగు తక్కువ జమున,
అవునన్నయ్యా, నాకు పచ్చని పసుపు ఛాయ గల వరుడు లభిస్తేనే పెళ్లి చేసుకుంటాను. ఏమిటి ఆ పగరు? అబ్బాయి నీకంటే తెలిపే, నల్లని దానివి నువ్వే, వంకలు పెడితే వాళ్లేమనాలి? తల్లి గయ్యి మంది. నువ్వూరుకోమ్మ, తల్లిని ఊరడించబోయాడు. ఏమిటిరా ఊరుకో ఊరుకోమంటావు? జయమంతుడు దిగివస్తాడు నీ చెల్లెలి కోసం. ఆమె విసురుగా వెళ్లిపోయింది. తల్లి బాధ తెలుసు. రోజుకు రోజు జమున ముఖంలో మృదుత్వము ఆకర్షణ తగ్గిపోయింది. ముఖం ముదురుగా కనిపిస్తోంది. మెల్లిగా నచ్చ చెప్పవచ్చు అనుకున్నాడు. వీరందరూ ఆలోచనలో ఉండగాని ఒకరోజు ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకొని పారిపోయింది జమున. పరువు అంటే ప్రాణం పెట్టే తండ్రి. జమున చచ్చిపోయిందని బంధువులకు చెప్పి కర్మ కూడా చేశారు. వెళుతూ జమున రాజారాంకు ఉత్తరం రాసింది. అన్నయ్య, నా కోరిక సిల్లిగా ఉండవచ్చు కానీ దాన్ని జయించలేకపోయాను. నన్ను తెల్లనివాడు వరించాడా అన్న బాధ ఉండేది. అది హుస్సేన్ తీర్చాడు. అతను నన్ను హృదయపూర్వకంగా ప్రేమించాడు. మేం బొంబాయి వెళ్తున్నాము. నాకు కట్నం ఇచ్చేవారుగా, అందుకని నగలు తీసుకుపోతున్నాను. హుస్సేన్ని చూస్తే నా నిర్ణయము తప్పు కాదని నువ్వే అంగీకరిస్తావు. నన్ను అర్థం చేసుకో, నీ ప్రియమైన చెల్లి. తండ్రి తల్లి ఆ మనోవ్యాధితోనే పోయారు. రెండు మూడు సార్లు బొంబాయి వెళ్లి జమున కోసం ప్రయత్నం చేశాడు. లాభం లేకపోయింది. ఆ తరువాత హేమలతతో అతని వివాహం జరిగింది. హిమబిందు పుట్టింది. పోలికలు అచ్చు జమునవే. అతను చలించిపోయాడు. తదేకంగా చూచుకునేవాడు కూతుర్ని. ఇంత చదువుకున్నవారు నలుపంటే ఏవగింపా? హేమలత అడిగేది. ఛ, అదేం కాదు హేమ, ఇది నా బంగారు తల్లి. కూతుర్ని హృదయానికి హత్తుకునేవాడు. ఓసారి బిజినెస్ టూర్ పైన పూనా వెళ్లాడు. పని చూసుకున్నాక అతనితో వచ్చిన పార్ట్నర్ ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్కు తీసుకుపోయాడు. అక్కడ కాస్త చవగ్గా మంచి భోజనం దొరుకుతుందంట. ప్రొప్రైటర్ స్వయంగా వచ్చి వడ్డించాడు. పచ్చని పసుపు ఛాయతో ఆజానుబాహుడు తెల్లని పైజామా లాల్చి వేసుకొని వచ్చాడు. మనది ఆంధ్రా సార్. అవును. మీది అటు సైడేనా? అవును సార్, అందుకే అభిమానంతో నేను వచ్చాను. ఆ ప్రాంతం వారిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది. అతను మాట్లాడుతూ ఉండగానే హిందీ మరాఠీలో పచ్చి బూతులు వినిపిస్తున్నాయి. అదో స్త్రీ గొంతుక. ఈ ముండకి సమయము సందర్భము తెలియవు. అతను వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న ఇద్దరు సర్వర్లు నవ్వుకున్నారు. మళ్లీ పెళ్ళాము ఉంచుకున్నది పోట్లాడుకుంటున్నారేమో అనుకున్నారు. ఆ తరువాత దబదబా దెబ్బలు పడ్డాయి. స్త్రీ ఆర్తనాదం వినిపించాయి. రాజారాం భోజనం ముగించి బయటకు వచ్చాడు. దూరంగా చెట్టు కింద ప్రొపరేటర్ నించున్నాడు. అతని కాళ్లా వేళ్లా పడి బతిమారుతుందో స్త్రీ. మహారాష్ట్రులు కట్టే ముతక చీర, మట్టిగాజులు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళమంటారు? నాకున్నది మీరే. నాతో వచ్చినట్టే మరెవరితోనైనా వెళ్ళు. రోజు ఈ గొడవలు భరించలేకపోతున్నాను. బద్మాష్ కహింకా కిళ్ళి కొంటూ అటు చూశాడు రాజారాం. అతని కాళ్ల కింద భూమి తిరిగినట్టు, ఆకాశం కూలి మీద పడ్డట్టు, సముద్రం ఉప్పొంగి అతన్ని ముంచేసినట్లు అనుభూతి చెందాడు. ఒక్క పరుగున వెళ్లి ప్రొపరేటర్ చేతిలో దెబ్బలు తింటున్న స్త్రీకి అడ్డు నిలుచుకున్నాడు. మీరెందుకు వచ్చారు? తెల్లబోయాడు ప్రొపరేటర్. అతని జవాబు ఆ స్త్రీ ఇచ్చింది. అన్నయ్యా అని రెండు కాళ్ళు పెనవేసుకొని పోయింది. జమున, లేమ్మా లే. ఏమండి, ఇక వెళ్దామా? రాజారాంతో వచ్చినతను కేక వేశాడు. మీరు వెళ్ళండి, ఇక్కడ నాకు పని ఉంది, రాజారాం రుద్ధ కంఠంతో చెప్పాడు. ఆ స్త్రీని జాలితో కాపాడుతున్నాడనుకొని అతను వెళ్ళిపోయాడు.
జమున నించున్నాక ఒకసారి తేరిపారా చూశాడు. చామల ఛాయతో ఉండే మనిషి నలుపు తేలిపోయింది. అలంకారము లేదు, ఆడంబరము లేదు. ఎప్పుడూ ఫ్రెష్గా కళకళలాడుతూ ఉండే ముఖం జిడ్డు కారుతున్నట్టుంది. జమున అతని కళ్ళెంబట నీరూరింది. జరీనా అను అన్నయ్య అన్నది బాధగా నవ్వుతూ. ఎంత పని చేశావు తల్లి, నవ్వింది, కళ్ళు ఒత్తుకుంది. హుస్సేన్ సిగ్గుతో తల వంచుకున్నాడు. అన్నయ్య, గతం ఆలోచిస్తే లాభం ఉండదని చెప్పేవాడివిగా. అతనికి నోట మాట రాలేదు. ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. ఆమె కళ్ళు ఒత్తుకొని నవ్వింది. అన్నయ్య, పెళ్లి చేసుకున్నావా? వదిన ఎలా ఉంది? అమ్మా నాన్న బాగున్నారా? అమ్మా నాన్న అదృష్టవంతులమ్మా, నిన్ను ఈ స్థితిలో చూడకుండానే వెళ్ళిపోయారు. నా పెళ్లి అయింది, వదిన ఎలా ఉందో వచ్చి చూడు. నాకు అర్హత లేదు, నన్ను మన్నించి ఇంట్లోకి రండి. అందరూ ఇటే చూస్తున్నారు. హుస్సేన్ అడిగాడు, రా అన్నయ్య. అప్పటి వరకు జరిగిందేం గుర్తులేనట్టు లోపలికి దారితీసింది జమున. అనుసరించక తప్పలేదు. ముస్లింల కళా హృదయాలను, శృంగార హృదయాలను అర్థం చేసుకోవటానికి హాలు అలంకరణ చాలు. థ్యాంక్ యూ హుస్సేన్, మా అన్నయ్యను ఆహ్వానించి మర్యాద చేస్తున్నందుకు. జమున అతని వంక చూసి నవ్వింది. నువ్వు కాసేపు నీ దోరణి కట్టి పెడతావా? మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. అతను వెళ్ళిపోయాడు. అన్నా చెల్లెళ్ళు మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. నీకో మేనకోడలుందమ్మా. అన్నయ్య, అచ్చు నీ పోలికే, నా పోలిక? అదిరిపడ్డట్టు చూసింది. అవునమ్మా. వద్దన్నయ్య, రూపంలో వస్తే పర్వాలేదు, నా గుణం దానికి రాకూడదు అన్నది తలాడిస్తూ. మనం అనుకున్నట్టు ఏమీ జరగదు అన్నాడు క్లుప్తంగా తన గురించి చెప్పింది జమున. పారిపోయి వచ్చి 2 ఏళ్ళు ఆనందంగా గడిపారట. ఆమె తెచ్చిన నగలతో హోటల్ పెట్టుకొని హాయిగా గడిపే సమయాన వాళ్ల బంధువులు వచ్చి మరో ముస్లిం యువతితో పెళ్లి జరిపించారట. వాళ్ల మతములో బహుభార్యత్వం ఆమోదమే కాబట్టి అతను అంగీకరించాడంట. అన్నయ్య, అది నేను సహించలేకపోతున్నాను, రోజూ తగువులే. అతను కసికొద్ది నా స్థానము మార్చివేస్తూ నౌకరుగా చేశాడు అన్నది. నౌకరుగా పడి ఉండే కర్మ నీకేం పట్టిందమ్మా, మన ఇంటికి వెళ్దాం పదా. భలేవాడివన్నయ్య, మా చెల్లెలు బతికి వచ్చిందని ఎలా చెప్తావు? నా స్నేహితురాలు రాసిందిలే, నేను చచ్చిపోయానని చెప్పారంట కదా. నాన్నగారు కోపంలో అలా చెప్పారు. ఇప్పుడు ఊరు మారింది, ఎవరూ పట్టించుకోరు. నా రాత మారలేదు. నేను ప్రాణంలో కొన ఊపిరి ఉన్నంత వరకు హుస్సేన్ను ఆరాధిస్తాను. రాజారాం స్థాణువులా చూస్తూ ఉండిపోయాడు. బాయ్సాబ్, ఛాయ్ తీసుకోండి. తలెత్తి చూశాడు. ఓ ముస్లిం యువతి తల మీద ముసుగుతో ట్రే పట్టుకొని నించుంది. అప్రయత్నంగా అందుకున్నాడు. బచ్చం, ఆవు మామూకు సలాం కరో. ఇద్దరు అబ్బాయిలు వచ్చి నమస్కరించారు. రాజారాం తల పంకించాడు. సాయంత్రం వరకు ఎన్నో విధాలుగా చెప్పినా జమున రానన్నది. చేసేది లేక ఓ 500 రూపాయలు చేతిలో పెట్టి బయలుదేరాడు. అతని బలమంతా కరిగిపోయినట్టు అనిపించింది. భారంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చాడు. అన్నయ్య, ఏమిటి? ఒక్క మాట, నా విషయంలో ఆసక్తి చూపి అభిమానము చూపుతూ ఇంట్లో అశాంతి రేపకు. నా విషయం ఎవరితో చెప్పకు. జమున, అవసరమైనప్పుడు నేనే రాస్తాను. హుస్సేన్ది తాత్కాలిక కోపమే. పో అంటాడు. ఒకరోజు కనిపించకపోతే పిచ్చివాడవుతాడు. సరే, నీ ఇష్టం. కన్నీరు బిగబట్టి బయలుదేరాడు. సాగనంపుతూ టాక్సీ వరకు సాగనంపాడు హుస్సేన్. మిస్టర్ హుస్సేన్, జమునను అన్యాయం చేశావని అనటం లేదు, కానీ మానవత్వం గల మనిషిగా మాట పూర్తి చేయలేకపోయాడు. నన్ను మన్నించండి. ఎప్పటికప్పుడు జమునను కష్టపెట్టకూడదు అనుకుంటాను.
తను రెచ్చగొడుతుంది. నా అధికారం అంతా చూపి తనను దారికి తేవాలనుకుంటాను. అందుకేనా పని మనిషి హోదా ఇచ్చావు? నెలకు ఎంత అవుతుందో చెప్పు. జమునను వేరుగా ఉంచితే ఆ ఖర్చు నేను భరిస్తాను. వద్దండి, ఈ హోటల్ ఆమెదే, ఇక ముందు అలా జరగదు అన్నాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయాడు. విష్యూ బెస్ట్ ఆఫ్ లక్. టాక్సీలో కూర్చున్నాక అతని కళ్ళు అవరీలంగా వర్షించాయి. టాక్సీ డ్రైవర్ చిత్రంగా చూసేసరికి కళ్ళు ఒత్తుకున్నాడు. ఇంటికి వచ్చి 4 రోజులు అన్యమనస్కంగా పడకగదిలోనే గడిపాడు. హేమలత ఆందోళన ఇంత అంతా కాదు. 4వ రోజు ఆఫీస్కు వెళ్ళాడు. అతని పార్ట్నర్ వచ్చాడు. పూనా నుండి 2-3 సార్లు టెలిఫోన్ వచ్చింది. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. మీరు రాగానే చేయమని చెప్తానని మాటిచ్చాను. రాజారాం చేతులు వణికాయి. పూనాలో తన రక్తం పంచుకున్న చెల్లెలుంది. రాగానే ఫోన్ అతని మనసు అశుభాన్ని శంకించసాగింది. వెళుతూనే ట్రంక్ కాల్ బుక్ చేశాడు. 2 గంటల తర్వాత పలికారు. 2 గంటలు క్షణముఖ యుగంలా గడిపాడు. అవతల జమున కంఠం వింటూనే తేలికగా గుండె నిండుగా గాలి పీల్చాడు. హలో, నేనన్నయ్య. ఆఫీస్కు సెలవెందుకు పెట్టావు? ఆరోగ్యం బాగుంది కదా? నా మేనకోడలికి నా ముద్దులు అందజేయి. హుస్సేన్ ఎంత మంచివాడని నా కోసం వేరే ఇల్లు తీసుకున్నాడు. చాలా ఆనందంగా ఉన్నాము. చూడు జమున, మంచికో చెడుకో అతన్ని కోరావు. అతన్ని విడవలేనంటున్నావు. అతన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అన్నాడు వృద్ధ కంఠంలో. ఆనాటి నుండి నెలకు 2 నెలలకు ఆమె క్షేమ సమాచారాలు తెలుపుతూనే ఉంది. ఆమె పోలికలే హిమబిందువులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే అతను ఎవరితోనూ చెప్పలేనిది మరొకటి, జమునకున్నట్టే బిందుకు కూడా విపరీతమైన కాంక్ష ఉన్నట్టు పసిగట్టాడు. ఈ విషయాలన్నీ సైకియాట్రిస్ట్తో చెప్తే ఆమెకు పెళ్లి త్వరగా చేయటం ఉచితం అని సలహా ఇచ్చాడు. రాజా, ఏం జరిగింది? ఆదుర్దాగా పిలిచింది హేమ. కళ్ళు విప్పాడు. కళమ్మ బిందు కూడా కలవరపాటుగా చూస్తున్నారు. ఆ, ఏం లేదు, లేవబోయాడు. ఇంకా కళ్ళమ్మట నీరు కారుతుంటే ఏమీ లేదంటావేం? కళమ్మ దబాయించింది. జమున గుర్తుకు వచ్చింది వదిన. లేచి ముఖం కడుక్కొని వచ్చాడు. హేమ, నీ పని అయిపోయిందా? మురళీకృష్ణ సాయంత్రం బండికి మద్రాసు అక్క దగ్గరకు వెళ్తున్నాడు కదా, స్టేషన్కు వెళ్దామా? పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఆలస్యమైంది, భోజనాల తర్వాత మాట్లాడవచ్చు. అందరూ భోజనాలు చేశారు. కళమ్మ నిద్రపోయింది. రాజారాం మేలువాల్చాడు. హేమ వచ్చి అతని దగ్గర కూర్చుంది. జమున ఎక్కడ ఉంది? పూనాలో. ఇన్నాళ్ళు చెప్పలేదేం? అది ఇష్టపడలేదు. జరిగిన వివరాలు చెప్పాడు. భలే వారేనండి, మనం వెళ్ళి పిలుచుకువద్దాం. వద్దు హేమ, మనము క్షమించిన చుట్టూ ఉన్నవారు క్షమించలేరు. బిందు వివాహమయ్యాక ఒకసారి వెళ్దాం అన్నాడు. ఈ విషయం బిందు కాబోయే అత్తవారికి తెలియజేస్తే? అవసరం లేదేమో, మురళికి చెప్పాను అన్నాడు అతను ఆవలిస్తూ. అటు తిరిగాడు. హేమలత కూడా ఒక పక్కన పడుకొని పేపర్ తీసుకుంది. 3 గంటలకు స్టేషన్కు వెళ్ళటానికి అందరూ తయారయ్యారు. అమ్మా నాన్న, మీరు రావద్దు స్టేషన్కు. ఇద్దరూ తెల్లబోయినట్టు చూశారు. బిందు మరోసారి బొట్టు సరిదిద్దుకుంది. ఎందుకమ్మా? అబ్బా, అన్నీ చెప్పాలి. మీ ఇద్దరి ముందు నేను అనాకారిగా కనిపిస్తాను అందుకని, తెలిసిందా? రాజారాం బాధగా చూశాడు. హేమ కూతురు దగ్గరగా వెళ్ళింది. బిందు, క్షణక్షణము ఆత్మన్యూన్యతతో కృంగిపోవటం నాకేం నచ్చలేదు. ఈ పిల్ల పిచ్చి ఎలా వదలగొట్టాలో నాకు అర్థం కావటం లేదు. ఇందాక పెద్దమ్మ కూడా అంది, కావాలంటే అడుగు. ఏమన్నది? ఎర్రచీర ఎందుకు కొన్నావే, నీకేం బాగుంటుంది అని అన్నది. ఓహ్, చూడు బిందు, కొందరికి అడిగినా అడగకపోయినా ఏదో తమ విలువైన సలహా ఇవ్వాలని
తాపత్రయం ఉంటుందమ్మా, అవి లెక్క చేయకూడదు. నా కంటికి నచ్చింది కట్టుకుంటాను అను, మళ్ళీ నీ జోలికి రారు. హేమలత మనసంతా చేదు మింగినట్టుంది. ఆమె నీరసంగా కుర్చీలో కూర్చుండిపోయింది. బిందు తల్లివంక చూసి తనెంత అనాలోచితంగా ఆమె మనసు గాయపరిచిందో అర్థమైంది. అమ్మా వెళ్దాం పద, తమాషా చేశాను అన్నది. ఆమె లేచింది. రాజారాం వారిని అనుసరించాడు. కళమ్మ నిద్రపోతుంది. స్టేషన్లో అసలు మురళితో మాట్లాడే అవకాశమే కలగలేదు. అతని బంధువులంతా ఉన్నారు. పెద్దవారికి నమస్కరించి బిందు వంక చూసి చిన్నగా నవ్వాడు. అమ్మా సూటు కంటే మామూలు ప్యాంటు బొషట్లోనే బాగున్నాడు కదూ, తల్లిని పొడిచింది బిందు. ఆమె నవ్వింది. ఎవరు? పోమ్మ తెలియనట్టు బుంగమూతి పెట్టింది. మురళ అన్నది. ఒకటే సంతాన ఉన్నవాళ్లకు ఇదే చిక్కు. సినిమా చూసినా ఆ చర్చ తల్లితోనే జరుపుతారు. దెబ్బలాట పోటీ అన్నీ తల్లితోనే. అతనికి ఆ క్రీమ్ కలర్ బాగా నప్పింది కదూ అన్నది ఎటో చూస్తూ. అతని స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారు. అందరూ గోలగా మాట్లాడుతున్నారు. ఆమెను గమనించినట్టే మురళి వారితో మాట్లాడటం ఏమాత్రం నచ్చలేదు. మెల్లగా అతని కాలు తొక్కింది. అతను ఉలిక్కి పడ్డట్టు ఇటు తిరిగాడు. స్నేహ బృందంలో ఎవరైనా చూచారేమోనని గాబరాగా చూశాడు. వాళ్ల ధోరణిలో వారున్నారు. థ్యాంక్ యూ అన్నాడు బిందు వైపు తిరిగి. ఏం మహాశయ్య, ఏం బహుమతి పొందావు ఇంతమంది చుట్టూ ఉండగానే? ఒకతను అడిగాడు. ఏమిట్రా? మరో ఇద్దరు అతన్ని అడిగారు. శ్రీ మురళీకృష్ణ గారు కుమారి హిమబిందు గారికి థ్యాంక్స్ చెప్పాడంటే ఆవిడ ఏదో బహుమతి ఇచ్చిందన్నమాటేగా. ఇంకా అన్నమాట ఏమిట్రా, ఉన్నమాటే. ఆ బహుమతి ఏదో మాకు చూపాలి. చూపలేనిదైతే? మురళి నవ్వాడు. మై గాడ్, ఒకతను గుండెల మీద చేయి వేసుకున్నాడు. అందరూ నవ్వారు. చెబితే విని సంతోషిస్తాము, ఇచ్చిన వారి అనుమతి అయితే. హిమబిందు వంక చూశాడు. ఆమె తల సిగ్గుతో వంగిపోయింది. తల వంచుకుంటే వదిలిపెట్టమండోయ్, మావాడు ఇక వివాహమైతే మమ్మల్ని గేటు దగ్గరే ఆపి మా బెటర్ ఆఫ్ పర్మిషన్ కావాలంటాడేమో. పోని, ఇప్పటికి అనుమతించండి అన్నాడు ఒకతను. బిందు అతని వంక కొరకొరా చూసింది. కింద పెదవి పంట కింద నొక్కిపట్టి మురళి ముంజేతిని గిల్లి వెనక్కు వెళ్లి తల్లిచాటున నించుంది. అందరూ పక్కున నవ్వారు. పెద్దవారు ఏమిటన్నట్టు వారి మాటలు వదిలి ఇటు తిరిగారు. ఇందాకటి బహుమతి ఇలాంటిదేనా? దాదాపు, బిందు వంక చూసి నవ్వాడు. గాడ్ పచ్చజెండా చూపుతున్నాడు రోయ్. స్నేహితులందరికీ నవ్వుతూ కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. బిందు అతన్ని చూడాలని ఈసారి ముందుకు వచ్చింది. ఆమె కళ్ళ నిండుగా నీళ్లున్నాయి. మురళికి కిందకు దిగి ఆమెను హృదయానికి హత్తుకొని కళ్ళు ఒత్తాలని ఉంది. కాని అది పడకగది కాదే, పబ్లిక్ ప్లేస్. ధైర్యంగా తనలా చేసిన అందరూ మెంటల్ ఆసుపత్రి నుండి తప్పించుకుని వచ్చాడని అంటారు. అందుకే కళ్ళతోనే ఏడవ వద్దని వారించాడు. అతను చెయ్యూపుతుండగానే బండి కదిలింది. అందరూ నిలబడిపోయారు. బిందు ముందుకు పోయింది. హేమలత ఆమె చేయిపట్టి ఆపింది. బండి కనిపించినంత దూరము వెళ్లగానే అందరూ భారంగా వెనుతిరిగారు. వస్తాం బావగారు, మురళీకృష్ణ తండ్రి రాజారాం చేయి నొక్కాడు. నిన్ననే కదా వచ్చింది, ఆదివారం మీరు మా ఇంటికి రావాలి, తెలిసిందా? వాళ్లు వెళ్లిపోయారు. బిందు తల్లి తండ్రి మధ్యన కూర్చుంది. అమ్మా, మురళి చుట్టూ పొట్టిగా లేదు? హేమ నవ్వింది. రాజారాం కూతురి భుజాలు ఆప్యాయంగా నిమిరాడు. వివాహం కాగానే మొదట మురళితో ఈ మాటే చెప్పు. ఓ నెల రోజుల్లో పెరుగుతుంది అన్నాడు. అన్నది. మళ్లీ ఆలోచనలో మునిగిపోయింది.